హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే నేను ఈరోజు బూరెలు చేశానండి. బాలామృతం పిండితో బూరెలు అయితే చేశాను. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుందన్నమాట. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా ఈ పిండి ఉంటూనే ఉంటుంది. అలా పిండి అలాగే తినేదానికన్నా ఇలా చేసుకొని తింటే బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను 2 గ్లాసు బాలామృతం పిండి తీసుకున్నాను, 1/2 గ్లాసు గోధుమ పిండి తీసుకున్నాను, ఇంకా నీళ్ళు అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి. వేడి నీళ్ళతో కలుపుకుంటే పిండి బాగా వస్తుందని చెప్పి ఇప్పుడు గంటతో ఇంకా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అది బాగా మొత్తము మిక్స్ చేసుకొని 1/2 గంట సేపు పిండి బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే చేయితో కలిపేస్తున్నాను, ఆరిపోయింది కాబట్టి. చాలా బాగా వచ్చాయి బూరెలు, మాత్రం గట్టిగా లేకుండా చాలా మెత్తగా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలైనా సరే చాలా బాగా తింటారు వీటిని. చాలా బలం అండి ఇది బాలామృతం పిండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ఇలాగే 1/2 గంట సేపు నానబెట్టుకుందాం మూత పెట్టుకొని. నేనైతే 1/2 గంట సేపు నానబెట్టేసాను. ఇంకా ఇప్పుడైతే తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, చాలా బాగా నానిపోయింది. ఇప్పుడైతే పొయ్యి మీద ఇంకా బాండి పెట్టేసుకొని నూనె పెట్టుకుందాం. నూనె పెట్టుకొని నూనె కాగేసరికి మనము కలుపుకున్న పిండిని ఉండల్లాగా చేసుకుందాం, చిన్న చిన్న ఉండల్లాగా. ఒకసారి మళ్ళీ మెత్తగా కలుపుకొని పిండి మాత్రం కొంచెం లూజ్గానే కలుపుకోవాలండి, గట్టిగా కలుపుకోకూడదు. లూజ్గానే కలుపుకుంటే బాగా పొంగుతాయి, అవి మెత్తగా కూడా ఉంటాయి. అదే మనం గట్టిగా కలుపుకుంటే బూరలు గట్టిపోతాయి, మెత్తగా ఉండవు అన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక నేను నూనె కాగితం అయితే తీసుకున్నాను, ఆ కాగితం మీద చేస్తున్నాను. నీళ్ళైనా అద్దుకోవచ్చు, నూనెతోటైనా అద్దుకొని సాగుకోవచ్చు వాటిని. అమ్మాయి అయితే చూస్తూ ఉంది చేస్తుంటే. పిండి తినటం ఇష్టపడని వాళ్ళు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి పిల్లల కోసం. ఇప్పుడైతే ఇంకా నూనె బాగా వేడెక్కిపోయింది. ఇంక ఇప్పుడు బూరెలు అయితే వేసేసాను, చూడండి అసలు ఎలా పొంగుతాయో. చాలా బాగా వచ్చాయి. వీటిని కొంచెం బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు గోల్డ్ కలర్ వచ్చేసింది. ఇంకా పక్కకైతే తీసుకున్నాం బూరెని. ఒకటి బాగా కాలింది అనమాట. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
చాలా బాగుంటాయి అన్నమాట. గోధుమ పిండి కొంచెం లైట్గానే వేసుకోండి, మరీ మరీ ఎక్కువ వేసుకోవద్దు. రెండు గ్లాసులు తీసుకున్నప్పుడు నేను అర గ్లాసు కూడా తక్కువే వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బూరెలు చేయడం అయితే అయిపోయింది ఇప్పుడు, ఇంకా ఎలా ఉన్నాయో ఎలా వచ్చినాయో మీరే చెప్పండి. చాలా బాగా వచ్చాయి అసలు. ఇంకా అమ్మాయి అయితే తింటుందన్నమాట. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాయ్ ఫ్రెండ్స్.